गुड मॉर्निंग एवरीबॉडी, दिस इज आरके अकाडमी विजयनगर 8919072876 मरो नंबर 8555812227 मरोसार चूडंडी आरके अकाडमी विजयनगर वारु ऑनलाइन ऑफलाइन द्वारा अनेक अनेक पोटी परीक्षल्नी दृष्टिलो पेट्टुकोनी ఆఫ్లైన్ ఆన్లైన్లో కోచింగ్ ఇస్తున్న వీరు తొలిసారిగా ఈ కాంపిటేటివ్ మెథడ్లో బిట్ వైజ్గా జనరల్ స్టడీస్ని బిట్ను మరియు బిట్ అనాలసిస్ని ఇచ్చే సిస్టమ్ తీసుకుని వచ్చారు. ఆ ప్రయత్నంలో ఆర్కే అకాడమీ వాళ్ళు ఇప్పుడు పాలిటిక్స్ని ఇండియన్ పాలిటీని బిట్స్ వైజ్గా చెప్పడం జరుగుతుంది. ఇందులో సుమారు ఒక 100 బిట్ల వరకు 100 బిట్స్ వరకు ఇక్కడ డిజైన్ చేసాం. ఆ 100 బిట్స్ని మనం ఒకటి ఒకటి ఎవ్రీ 10 బిట్స్కి ఒక్కొక్క వీడియో చేస్తూ ఉంటాము. ఆ సమయంలో ఇప్పుడు అందులో చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద బిట్లు తీసుకున్నట్లయితే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఫార్మ్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఫార్మ్డ్ బై అని నాలుగు ఆప్షన్స్ ఇచ్చాం. ప్లానింగ్ కమిషన్, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ, ప్రెసిడెంట్, వర్కింగ్ కమిటీ అని నాలుగు ఇచ్చాం. ఇందులో రెండు అంశాలు మనకు బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ, దాన్నే తెలుగులో రాజ్యాంగ పరిషత్. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ 1946 జూలైలో ఎలక్షన్ జరిగాయి. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఓవరాల్గా 389 మెంబర్స్ ఉంటారు. వారు ఈ యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేశారు. ప్లానింగ్ కమిషన్ గురించి కూడా ఇక్కడ మీరు తెలుసుకోవాలి. ఇండియాలో ప్లానింగ్ కమిషన్ 1950 నుండి 2014 వరకు ఉంది. ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో ప్రజెంటు నీతి ఆయోగ్ వచ్చింది. నీతి ఆయోగ్ మరొకసారి క్వశ్చన్ చూసుకోండి, రాజ్యాంగాన్ని తయారు చేయటంలో కీలకమైన పాత్ర పోషించింది ఏమిటి అని కింద ఆన్సరు రాజ్యాంగ పరిషత్. ఇంగ్లీష్లో క్వశ్చన్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఫార్మ్డ్ బై, ఆన్సర్ వచ్చి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఓవరాల్ మెంబర్స్ ఎంత అంటే 389 మెంబర్స్ ఉన్నారు. ద సింబల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఈజ్ ద ఎలిఫెంట్, ఏనుగు సింబల్, సింబల్గా ఉంది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో. ఓవరాల్గా 389 మెంబర్స్లో ఉమెన్ ఎంతమంది గెలిచారు అంటే 15 మెంబర్స్ ఉమెన్స్ గెలిచారు. ఆ రోజు ఇండియాలో 11 స్టేట్స్ ఉన్నాయి. 11 స్టేట్ నుండి 292 మెంబర్స్ ఎలెక్ట్ అయ్యారు. ఆ రోజు ఇండియాలో 4 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. 4 యూనియన్ టెరిటరీస్ నుంచి 4 మెంబర్స్ ఎలెక్ట్ అయ్యారు. ఆ రోజు ఇండియాలో అమాంగింగ్ 550 అబో కింగ్డమ్ రూలింగ్స్ ఉన్నాయి. దాన్నే తెలుగులో స్వదేశీ సంస్థానాలు. ఆ స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది ఎలెక్ట్ అయ్యారు. ఇవన్నీ కౌంట్ చేసుకుంటే 292, 4 మెంబర్స్, 93 మెంబర్స్ కౌంట్ చేస్తే 389 ఉన్నారు. ఆ 389 మెంబర్స్లో ఉమెన్ మెంబర్స్ ఎంతమంది అంటే 15 మెంబర్స్ ఉన్నారు. ఇది క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించిన ఇన్ఫర్మేషను. క్వశ్చన్ నెంబర్ 2 తీసుకుంటే, వాట్ ఈజ్ ద మినిమం ఏజ్ టు క్వాలిఫై ఫర్ ద లోక్సభ మెంబర్స్ అని అడిగాడు. లోక్సభకు పోటీ చేయడానికి
అర్హత వయసు ఎంత అని అడిగాం క్వశ్చన్. లోక్సభకు పోటీ చేయడానికి అర్హత వయసు ఎంత అని అడిగాం. ఇక్కడ ఆప్షనల్ ఆన్సర్ 25, ఏజ్ 25, ఏజ్ 25, 25 ఏజ్ ఇయర్స్ లోక్సభకు పోటీ చేయడానికైనా అర్హత వయసు 25. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పోటీ చేయడానికి కూడా అర్హత వయసు 27 ఏళ్ళు. అలాగే ఆప్షనల్ బి లో 30 ఇయర్స్ ఉంది. 30 ఇయర్స్ రాజ్యసభకు పోటీ చేయడానికి అర్హత వయసు 37. అలాగే ఎమ్మెల్సీలకు కంటెస్టింగ్ చేయడానికి ఏజ్ లిమిట్ 30 ఇయర్స్. అలాగే 18 ఇయర్స్ ఇక్కడ ఇచ్చాము. 18 ఇయర్స్ 18 ఇయర్స్ తీసుకుంటే ఇండియాలో 18 ఇయర్స్కి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. 18 ఇయర్స్కి గర్ల్కి మ్యారేజ్ ఏజ్ ఇది 1978 నుంచి వచ్చింది. 1978 నుంచి అమ్మాయి వివాహ వయసు 18 సంవత్సరాలు. అది 2021 నవంబర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేంజ్ చేయాలని ఫ్యూచర్లో చేంజ్ చేయాలని ఒక సిస్టమ్ని తెచ్చింది. అది ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇప్పుడు ఏజ్ లిమిట్ అమ్మాయి వివాహ వయసు 21 చేస్తారు. దాని కమిటీ రిఫార్మ్స్ గివెన్ ద కమిటీ జయా జైట్లీ కమిటీ అమ్మాయి వివాహ వయసు 18 నుండి 21 సంవత్సరాలకు పెంచాలని నిర్ణయం 2021 నవంబర్లో కేంద్రం తీసుకుంది. ఇంకా అమల్లోకి రాలేదు. ఈ కమిటీకి చైర్మన్ జయా జైట్లీ. ప్రజెంట్ అమ్మాయి వివాహ వయసు 18 ఏళ్ళు. ఆ విధానం 1978 నుండి ఉంది. అలాగే ఇండియాలో 18 ఇయర్స్కి ఏజ్కి ఓటింగ్ సిస్టమ్ ఉంది. 18 ఏళ్ళు నిండిన భారతీయులకి ఓటింగ్ హక్కు ఉంది. ఇది 1988లో 61 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 61వ రాజ్యాంగ సవరణ ద్వారా అమ్మాయి వివాహ వయసుని 18 సంవత్సరాలుగా నిర్ధారించారు. అది కూడా మనం 18 ఏళ్ళుగా గుర్తుపెట్టుకోవచ్చు. మేజర్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా మేజర్ అవ్వడానికి మేజర్ అవ్వడానికి కనీస అర్హత 18 ఇయర్స్. ఎలాగుంది 21 ఏజ్ ఇయర్ ఇండియాలో ఉంది. 1952 ఎలక్షన్ నుంచి 1989 ఎలక్షన్ వరకు ఇండియాలో ఓటింగ్ ఏజ్ లిమిట్ 21 ఏజ్ ఉంది. 21 ఏజ్ ఉండేది 1952 నుండి 1981 వరకు. అంతేకాకుండా వార్డు మెంబర్ సర్పంచ్, నెక్స్ట్ విలేజ్ వైస్ సర్పంచ్, కౌన్సిలరు, కార్పొరేటరు, మేయరు, చైర్మను ఇలాంటి వారు ఈ పదవులన్నిటికీ పోటీ చేయడానికి ఏజ్ లిమిట్ ఎంత అంటే 21. ఫైనల్గా రెండో క్వశ్చన్ ఆన్సరు వాట్ ఈజ్ ద మినిమం ఏజ్ టు క్వాలిఫై ఫర్ ఏ లోక్సభ మెంబర్, అంటే లోక్సభకు పోటీ చేయడానికి అర్హత వయసు ఎంత అని అడిగితే 25 సంవత్సరాలు. ఆన్సర్ ఏ అనేది మనం రైట్ చేసుకోవాలి. అలాగే క్వశ్చన్ నెంబర్ 3 తీసుకోండి. టర్మ్ ఆఫ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ రాజ్యసభ ఈజ్ అని అడిగాం క్వశ్చన్. టర్మ్ ఆఫ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఏ రాజ్యసభ ఈజ్ అని అడిగాం. అంటే రాజ్యసభకు ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రాజ్యసభ మెంబరు ఎంతకాలం పదవిలో ఉంటాడు, టర్మ్ ఆఫ్ మెంబర్ పార్లమెంట్
हाफ इयर राज्यसभा अड़गा अड़ते आंसर वी सिक्स इयर्स राज्यसभा मेंबर एलक्ट सिक्स इयर्स उंटाडु सिक्स इयर्स उंटाडु इंडिया लो राज्यसभा स्टेट लेवल लो एमएलसी लो वालो कंटेस्टिंग अयिन तर्वात एलक्टेड अयिते ड्यूटी सिक्स इयर्स वर्क चेस्तारु अयिते इक्कड टू इयर्स कूडा ओक आंसर वेतुकुदाम राज्यसभा को स्टेट लेवल लो एमएलसी लकु एवरी टू इयर्स कोकसारी एवरी टू इयर्स कोकसारी एलक्षन जरूताई वन बाय थर्ड शेयर सीट्स की एलक्षन जरूताई राज्यसभा की मरियो एमएलसी की इकड़ फोर इयर्स ऑप्शनल फोर इयर्स ऑप्शनल यूएसए प्रेसिडेंट एलक्षन एवरी फोर इयर्स को सार जरूरतुंदी एवरी फोर इयर्स को सार जरूरतुंदी यूएसए प्रेसिडेंट एलक्षन प्रेजेंट 46th यूएसए प्रेसिडेंट वर्क चेस्तनाडु जो बीडेन 46th यूएसए प्रेसिडेंट 2021 जनवरी 20 नुंची आयना उन्नार आयना फोर इयर्स वर्क उंटारु 2024 वरकु आयना पदवुलो उंटारु यूएसए प्रेसिडेंट एलक्षन एव्री फोर इयर्स कोसार जरुगुतुंदी मीरु माइंड लो उंचुकोवालि इंडिया की विजिट चेसिन यूएसए प्रेसिडेंट्स 7 मेंबर्स इन एट टाइम्स एडुगुरु अमेरिकन अध्यक्षुलु 8 सार्लु पर्यटिंचारु अंदुलो ओबामा 2 सार्लु मिगता वाळ्ळु 7 मोत्तं 7 चिवरिवाडुगा डोनाल्ड ट्रंप 2020 फिब्रवरी 24 इंडिया विजिट चेशारु చివరివాడు యుఎస్ఏ 7th ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో విజిట్ చేశారు అహ్మదాబాద్ ఆగ్రా ఢిల్లీలో విజిట్ చేశారు డొనాల్డ్ ట్రంప్ ఇండియాలోకి విజిట్ చేసిన యుఎస్ఏ ప్రెసిడెంట్లు ఓవరాల్ గా 7 మెంబర్స్ 8 టైమ్స్ అందులో ఒబామా 2015 లో రెండు సార్లు వచ్చారు మైండ్ లో ఉంచుకోవాలి ఇక్కడ ఆప్షనల్ బి ఉంది ఆ బి కి నేను అనాలసిస్ ఇచ్చాను ఇక్కడ మరొకసారి మూడో క్వశ్చన్ కి ఒరిజినల్ ఆన్సర్ ఆప్షనల్ డి అండి డి 6 ఇయర్స్ ఉంటుందండి అలాగే క్వశ్చన్ నంబర్ 4 చూడండి హూ వాస్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని అడిగాం దాని తెలుగులో అర్థం ఏంటంటే భారతదేశానికి తొలి హోమ్ శాఖ మంత్రి ఎవరు आंसर सरदार वल्लभभाई पटेल आयरन मैन गुजरात ही वाज द फर्स्ट डिप्यूटी प्राइम मिनिस्टर इंडिया भारत देशानिकी मोदटी होम मंत्री सरदार वल्लभभाई पटेल गुजरात वाडु सरदार वल्लभभाई पटेल बर्थडे एनिवर्सरी अक्टोबर 31st 2014 द गवर्नमेंट ऑफ इंडिया सेलिब्रेटिंग नेशनल इंटीग्रेशन्स डे जातीय समैक्यता दिनोत्सव सरदार वल्लभभाई पटेल वेरी बिग्गेस्ट एंड लार्जेस्ट स्टैच्यू 182 मीटर्स आर
597.33 feet. The Statue of Unity is there in Gujarat. Is there Gujarat in nearly Sardar Sarovar project in Narmada district. Narmada district. Prapanchamulone Achanta Yettena Vigraham. Aikyata Patel Aikyata Vigraham. Danne the Statue of Unity Antam. Sardar Vallabhbhai Patel. Examination point of view Gutpet Koli. 182 meters ఎత్తు 597.33 అడుగులు ఎత్తు పూర్తిగా ఇనుముతో చేయబడిన విగ్రహం ఇండియాలో మొదటి హోమ్ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రెజెంట్ ఇండియా హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇండియా ప్రెజెంట్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇండియా హోమ్ మినిస్టర్ ఈజ్ కంటెస్టింగ్ లోక్సభ Constitution area is the Gandhinagar. Amit Shah present Central Home Minister. Adi Abitiki analysis. Alage, which one of the following article has declared untouchability in any form in unconstitutional? Anadigam. దాని అర్థం ఏంటంటే ఈ క్రింది ఆర్టికల్ అంట్రానతనం గురించి చెప్పబడుతుంది అన్టచబులిటీ ఆర్టికల్ 17 అన్టచబులిటీ గురించి చెప్తుంది అంట్రానతన నిర్మూలన ఈక్వాలిటీ గురించి 14 చెప్తుంది ఈక్వాలిటీ 14 ఆర్టికల్ చెప్తుంది ఈక్వాలిటీ 14 ఆర్టికల్ అలాగే కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 45th చాలా ఇంపార్టెంట్ 6 to 14 years ఏజ్ చైల్డ్స్కి మస్ట్ అండ్ షుడ్ ఎడ్యుకేషన్ గురించి కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 45 చెప్తుంది ఆ మూడు ఆర్టికల్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ 14 ఆర్టికల్ ఈక్వాలిటీ గురించి 17 ఆర్టికల్ అన్టచబులిటీ గురించి 45th ఆర్టికల్ వచ్చి చైల్డ్స్ మస్ట్ అండ్ షుడ్ ఎడ్యుకేషన్ గురించి వివరిస్తుంది అన్టచబులిటీ యాక్ట్ 1955 నుంచి ఉంది అన్టచబులిటీ యాక్ట్ అంట్రానతనం చట్టం 1955 నుంచి అమల్లోకి వచ్చింది అది అక్కడ ఉన్నటువంటి అనాలసిస్ ఇక్కడ ఇంకోటి 6th నంబర్ క్వశ్చన్ తీసుకుంటే ఫండమెంటల్ డ్యూటీస్ యాజ్ గివెన్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నాం ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఈ క్రింది ఏ ఆర్టికల్లో పొందుపరచబడిందని అంటే ఫండమెంటల్ డ్యూటీస్ అంటే తెలుగులో ప్రాథమిక విధులు గురించి ఈ క్రింది రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరిచారని ఉంది ఆన్సర్ ఒరిజినల్ ఆన్సరు పార్ట్ 4th క్లాస్ ఏ ఇది ఒరిజినల్ ఆన్సర్ ఆన్సర్ డి పార్ట్ 4th కాన్స్టిట్యూషన్ పార్ట్ 4th క్లాస్ ఏలో ఉంది ఫండమెంటల్ డ్యూటీస్ ఇండియా టేకెన్ బై కాన్స్టిట్యూషన్ ఇన్ యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది గివెన్ ద రిఫార్మ్స్ కమిటీ స్వర్ణసింగ్ కమిటీ ఇన్ ద ఇన్క్లూడింగ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ 1976 ఇయర్ అకార్డింగ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 42వ రాజ్యాంగ సవరణలో 1976న స్వర్ణసింగ్ కమిటీ సిఫార్సుల మేరకు సోవియట్ యూనియన్ రాజ్యాంగం నుండి ప్రాథమిక విధులను తీసుకోవడం జరిగింది దిస్ ఈజ్ అకార్డింగ్ ఆర్టికల్ ఈజ్ 51 క్లాస్ ఏ ఆర్టికల్లో ఉంది ఇన్ స్టార్టింగ్ పీరియడ్ టోటల్ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ 10 ప్రజెంట్ ఫండమెంటల్ డ్యూటీస్
ఇన్ ద కాన్స్టిట్యూషన్ పీరియడ్ స్టార్టింగ్ పీరియడ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఈజ్ 10 ప్రెజెంట్ ఈజ్ ద 11 ప్రెజెంట్ ఈజ్ 11 ద 11th ఫండమెంటల్ డ్యూటీ ఈజ్ మస్టన్ షుడ్ ఎడ్యుకేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ద 11th ఈజ్ దేర్ ఇన్క్లూడింగ్ ఇన్ 2002 ఇన్ 2002 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 86th గుర్తుపెట్టుకోండి ప్రాథమిక విధులు మన రాజ్యాంగంలో మొదట్లో లేవు ఇది సోవియట్ యూనియన్ రాజ్యాంగం నుండి తీసుకున్నాము ప్రజెంట్ మన రాజ్యాంగంలో 51 ఏ ఆర్టికల్లో రాజ్యాంగంలో నాలుగో భాగము క్లాస్ ఏలో పొందుపరిచారు స్వర్ణసింగ్ కమిటీ సిఫార్సుల మేరకు దీన్ని తెచ్చాము కాన్స్టిట్యూషన్లో జనవరి 3rd 1977 ఇయర్ ఫండమెంటల్ డ్యూటీస్ని ఇంప్లిమెంట్ చేశాము ఎవ్రీ ఇయర్ జనవరి థర్డ్ ఈజ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ డే అంటాం ఫండమెంటల్ డ్యూటీస్ డే 1977 జనవరి 3న భారతదేశం ప్రాథమిక విధులను అమల్లోకి తెచ్చింది ఆ గుర్తుగా ప్రతి జనవరి 3వ తారీఖును ప్రాథమిక విధుల దినోత్సవం అంటాము ప్రాథమిక విధుల దినోత్సవం ప్రాథమిక విధులు దేశంలో అమల్లోకి వచ్చినప్పుడు 10 ఉండేవి ప్రస్తుతం ప్రాథమిక విధుల సంఖ్య 11 11వ ప్రాథమిక విధి సార్వత్రిక లేక సర్వజన లేక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య దాన్నే మనము తప్పనిసరి బాలబాలికల విద్య అమలు ఇది 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అని కూడా అంటాం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య 11వ ప్రాథమిక విధిగా 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది కాన్స్టిట్యూషన్ పార్ట్ 1 1 నుండి 4 స్టేట్స్ గురించి అండ్ యూనియన్ టెరిటరీస్ గురించి ఉంది ఇండియాలో స్టేట్స్ 28 ఇండియాలో యూనియన్ టెరిటరీస్ 8 ఇండియాలో 28 సిస్టము 2019 అక్టోబర్ 31st నుంచి ఇంప్లిమెంట్ అయింది ఇండియాలో 8 యూనియన్ టెరిటరీ సిస్టము 2020 జనవరి 26th నుంచి ఇంప్లిమెంట్ అయింది ప్రజెంట్ ఇండియాలో యూనియన్ టెరిటరీస్ 8 ప్రజెంట్ ఇండియాలో స్టేట్స్ 8 ఇది కాన్స్టిట్యూషన్ 1 నుండి 4 స్టేట్స్ మరి యూటీ గురించి చెప్పడం జరిగింది ఇండియాలో కాన్స్టిట్యూషన్ పార్ట్ 2 లో కాన్స్టిట్యూషన్ పార్ట్ 2 లో పార్ట్ 2 లో సిటిజన్షిప్ గురించి వివరించాం ఈ సిటిజన్షిప్ ఆర్టికల్ 5th నుంచి 11th వరకు ఉంది ఇండియాలో సింగిల్ సిటిజన్షిప్ ఉంది ఇండియాలో సింగిల్ సిటిజన్షిప్ ఉంది అది మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి కాన్స్టిట్యూషన్ పార్ట్ 3 మనకేం చెప్తుందంటే పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది ఈ ఫండమెంటల్ రైట్స్ని మనము యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నాము ఈ ఫండమెంటల్ రైట్స్ వన్స్ అపాన్ అ టైమ్ 7 ఈజ్ దేర్ ఒకప్పుడు 7 ఉండేవి 1978లో 1978లో 44వ రాజ్యాంగ సవరణ 44 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రిమూవ్డ్ టోటల్గా రద్దు చేశారు తొలగించారు ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తీసివేశారు ప్రజెంట్ ఇండియాలో ప్రాథమిక హక్కులు ఎన్నంటే 6 అని చెప్పండి 6 ఇవి కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 12 నుండి 35th వరకు పొందుపరిచారు ఆ అంశాలే మనకు కాన్స్టిట్యూషన్ పార్ట్ 3లో చెప్పడం జరిగింది కాన్స్టిట్యూషన్ పార్ట్ 4 గురించి కూడా మీరు తెలుసుకోవాలి
కాన్స్టిట్యూషన్ 44th డైరెక్టర్ ప్రిన్సిపల్స్ డైరెక్టర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ దాన్నే తెలుగులో ఆదేశ సూత్రాలు గురించి అంటారు ఇది అకార్డింగ్ ఆర్టికల్ 36 నుంచి 51 ఆర్టికల్ వరకు ఈ డైరెక్టర్ ప్రిన్సిపల్స్ అనేవి పొందుపరిచారు డైరెక్టర్ ప్రిన్సిపల్స్ అనేది పొందుపరిచారు ఇది అకార్డింగ్ ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉంది దీని మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఐర్లాండ్ నుండి తీసుకోవడం జరిగింది ఐర్లాండ్ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే 7th క్వశ్చన్ తీసుకోండి 7th క్వశ్చన్ నేమ్ ఆఫ్ ద ఫస్ట్ ఉమెన్ ఎలక్టెడ్ ద స్పీకర్ ఆఫ్ ద లోక్సభ అని అన్నారు నేమ్ ఆఫ్ ద ఫస్ట్ ఉమెన్ ఎలక్టెడ్ యాజ్ ద స్పీకర్ ఆఫ్ ద లోక్సభ అంటే లోక్సభకు స్పీకర్ గా ఎన్నికైన తొలి మహిళ అని అడిగాం తొలి మహిళ ఆన్సర్ ఇస్ ద మీరా కుమారి మీరా కుమారి మీరా కుమారి ఇస్ ద బీహార్ బీహార్ క్యాండిడేట్ బీహార్ క్యాండిడేట్ ఈమె తండ్రి బాబు జగజీవన్ రామ్ బాబు జగజీవన్ రామ్ 28 ఇయర్స్ ఇండియాలో మినిస్టర్ గా లాంగ్ పీరియడ్ లాంగ్ పీరియడ్ లాంగ్ పీరియడ్ సెంట్రల్ హోమ్ సెంట్రల్ మినిస్టర్ గా వర్క్ చేశారు బాబు జగజీవన్ రామ్ బాబు జగజీవన్ రామ్ కుమార్తె మీరా కుమారి మీరా కుమారి 15th లోక్సభకు 2009-14 స్పీకర్ గా వర్క్ చేశారు స్పీకర్ గా వర్క్ చేశారు సెకండ్ 16th లోక్సభ 2014-19 16 లోక్సభ 2014 నుండి 19 కి లోక్సభ స్పీకర్ గా వర్క్ చేసిన వారు సుమిత్రా సుమిత్రా మహాజన్ సుమిత్రా మహాజన్ మహారాష్ట్ర మహారాష్ట్రకు వర్క్ చేశారు మహారాష్ట్రకి ప్రెజెంట్ 17th లోక్సభ ప్రెజెంట్ 17th లోక్సభ 2019 లో వచ్చింది స్పీకర్ ఓం బిర్లా రాజస్థాన్ క్యాండిడేట్ ఈయన కోటా రాజస్థాన్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రెజెంట్ మెంబర్గా ఉన్నాడు ప్రెజెంట్ ఓం బిర్లా 17th లోక్సభ స్పీకర్ ఇక్కడ ప్రతిభా పాటిల్ ఇండియాస్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉమెన్ ఉమెన్ ఇండియా ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉమెన్ ఎవరంటే ప్రతిభా పాటిల్ విజయలక్ష్మి పండిట్ ఒక స్టేట్ లెవెల్లో మినిస్టర్గా వర్క్ చేసిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఉత్తరప్రదేశ్ స్టేట్కి స్టేట్ మినిస్టర్గా వర్క్ చేశారు విజయలక్ష్మి పండిట్ అంతేకాకుండా యుఎన్ఓ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా వర్క్ చేసిన ఫస్ట్ ఉమెన్ ఈమె స్వయాన మన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకి సోదరి విజయలక్ష్మి పండిట్ సరోజినీ నాయుడు ద నైటింగేల్ ఆఫ్ ఇండియా అని అంటాం సరోజినీ నాయుడు ఇండియాకి ఫస్ట్ ఉమెన్ గవర్నర్ యూపీకి 1947 నుంచి 1949 మార్చి 2 వరకు గవర్నర్గా వర్క్ చేశారు సరోజినీ నాయుడు ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ యూపీ అండ్ ఆల్సో ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ గవర్నర్ యు నో దట్ ఓవరాల్ ఇండియా 24 ఉమెన్స్ ఈజ్ ద వర్కింగ్ గవర్నర్ ఫస్ట్ లేడీ ఈజ్ ద సరోజినీ నాయుడు అండ్ ప్రజెంట్ 24th ఈజ్ ద తమిళసై సౌందరరాజన్ బై అవర్ నైబర్ స్టేట్ తెలంగాణ గుర్తుపెట్టుకోవాలి ఇదంతా అది 8th క్వశ్చన్ తీసుకోండి 8th క్వశ్చన్ హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని క్వశ్చన్ ఇచ్చాం దాని అర్థం ఏంటంటే మన రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయని ఆన్సర్ ఒరిజినల్ ఆన్సర్ సి ఇది 12 షెడ్యూల్స్ ఉన్నాయని అర్థం 12 షెడ్యూల్స్ ఇన్ ఇండియా ద కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటెడ్
జనవరి 26, 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆర్టికల్ సీజ్ ద 395 షెడ్యూల్ సీజ్ ద 8 అండ్ పార్ట్ భాగాలు 22 ఆ రోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు షెడ్యూల్ 8 భాగాలు 12 భాగాలు 22 ఆర్టికల్ 395 ఉన్నాయి ఇది 1950 లో 50 ఇయర్ ప్రెజెంట్ 2022 2022 ఆర్టికల్ 445 షెడ్యూల్ 12 ఇది ఆన్సర్ షెడ్యూల్ 12 పార్ట్లు 24 పార్ట్స్ ఉన్నాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో అమెండ్మెంట్ సవర్ణలు అంటాం తెలుగులో సవర్ణలు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఇప్పుడు ఇండియాలో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ 130 అమెండ్మెంట్స్ జరిగాయి 130 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ సవర్ణలు జరిగాయి అది మైండ్ లో ఉంచుకోవాలి ఆన్సర్ మరొకసారి చూసుకోండి భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయని అడిగితే ఆన్సర్ 12 మైండ్ లో ఉంచుకోండి 12 షెడ్యూల్స్ ఇండియన్ రాజ్యాంగంలో ఉన్నాయి అలాగే క్వశ్చన్ నంబర్ 9 తీసుకోండి క్వశ్చన్ నంబర్ 9 హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్టెడ్ హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఏ పద్ధతిలో ఎన్నుకుంటారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఏ పద్ధతిలో ఎన్నుకుంటారు సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్ బై సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్ డైరెక్ట్లీ బై ద పబ్లిక్ ఓట్ బై సెకండరీ ఓటింగ్ సిస్టమ్ ఆల్ అపోజిషన్ ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్టెడ్ ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ ఆల్ ఆప్షన్ ఆర్ కరెక్ట్ ఆల్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఇది ఆన్సర్ రైట్ ఆన్సర్ ఆన్సర్ రైట్ ప్రజాప్రతినిధుల ద్వారా ఓటు ద్వారా ఎన్నుకోబడతారు ప్రజాప్రతినిధుల ద్వారా ఓటు పొందుతారు అంటే ఎలక్టెడ్ ఎంపీస్ అండ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ గివెన్ ద ఓట్ ఇన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అలాగే నైష్పత్తిక ప్రాతినిధ్యపు ఓటు పద్ధతి ద్వారా ప్రెసిడెంట్ ఎలక్షన్ గెలుచుకుంటాం ప్రెసిడెంట్ ఎలక్షన్ సెకండరీ ఓట్ సిస్టమ్ ద్వారా సెకండరీ ఓటు బదలాయింపు పద్ధతి ద్వారా కూడా గెలుస్తూ ఉంటారు సో అందుకేసం ఈ పద్ధతిలో జరిగింది దీనికోసం ఒక ఎలక్ట్రో కాలేజ్ ఉంటుంది ఈ ఎలక్ట్రో కాలేజ్ అనేది ఉంటుంది ఈ ఎలక్ట్రో కాలేజీలో లోక్సభ అండ్ రాజ్యసభకి చెందిన 776 మంది 776 మంది 770 700 ఎలక్ట్రో కాలేజీలో మెంబర్స్ ఓన్లీ ఎంపీస్ తీసుకుంటే ఎలక్ట్రో కాలేజీలో ఎంపీస్ తీసుకుంటే 543 లోక్సభ మెంబర్స్ అండ్ 245 రాజ్యసభ మెంబర్స్ ఓవరాల్గా 778 మెంబర్స్ 778 మెంబర్స్ ఎలక్ట్రో కాలేజీలో ఉంటారు అలాగే ఆల్ స్టేట్స్ అండ్ యూటీస్ 28 స్టేట్స్ ఎమ్మెల్యేస్ 4033 ఎమ్మెల్యేస్ ఈజ్ దేర్ ఇన్ ఎలక్ట్రో కాలేజ్ ఎలక్ట్రో కాలేజీలో 4033 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఓవరాల్గా తీసుకున్నట్లయితే 4881 మెంబర్స్ 81 మెంబర్స్ ఓవరాల్గా ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఈజ్ దేర్ ఎంపీలు ఎమ్మెల్యేలు కలిపి 4881 మంది ఉన్నారు వన్ ఎంపీ ఓటు వాల్యూ ఈజ్ ఒక ఎంపీ ఓటు వాల్యూ ఎంతంటే 708 పాయింట్స్ ఒక ఎంపీ ఓటు వాల్యూ
అలాగే ఎమ్మెల్యే ఓటు వాల్యూ స్టేట్ స్టేట్ కి డిఫరెంట్ గా ఉంటుంది ఎమ్మెల్యేస్ ఎక్కువ ఉంటే ఓటు వాల్యూ ఎక్కువ ఉంటుంది ఎమ్మెల్యేస్ తక్కువ ఉంటే ఓటు వాల్యూ తక్కువ ఉంటుంది ఆ లెక్కన యూపీ ఎమ్మెల్యేలు ఎక్కువ కాబట్టి అక్కడ ఎమ్మెల్యే ఓటు వాల్యూ 208 యూపీ ఎమ్మెల్యే సిక్కిం ఓటు వాల్యూ తక్కువ అక్కడ ఎమ్మెల్యేలు తక్కువ ఓన్లీ 7 మెంబర్స్ ఉంటారు అయితే ఎంపీ ఓటు వాల్యూ మాత్రం అన్ని స్టేట్స్ కు ఒకటే ఈచ్ వన్ ఎంపీ కు ఒకటే ఓటు వాల్యూ ఆ లోక్సభ వచ్చు రాజ్యసభ వచ్చు ఎంపీ ఓటు వాల్యూ ఇస్ 708 పాయింట్స్ ఉంటాయి అది మనకు 9వ క్వశ్చన్ లో తెలుసుకోవచ్చు 10వ క్వశ్చన్ తీసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ డ్యూటీ రైట్స్ ఈజ్ గివెన్ ద ఆర్టికల్ 21 అని అడిగాం 21వ ఆర్టికల్ ఏ ప్రాథమిక హక్కు గురించి విస్తరించబడింది అని అడిగాం ఇస్తే అంటే అక్కడ గమనించుకున్నట్లయితే రైట్ ఆఫ్ లైఫ్ జీవించే హక్కు 21 ఈక్వాలిటీ 14th ఆర్టికల్ సమానత్వం అలాగే రైట్ టు స్పీచ్ వాక్ స్వాతంత్రం ఇది ఆర్టికల్ 19th రైట్ టు ప్రాపర్టీ ఆస్తి హక్కు ఇది 31 లో ఉంది 31 ప్రెజెంట్ ఇది లేరు ప్రెజెంట్ రైట్ టు ప్రాపర్టీ ఈజ్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్  300 క్లాస్ ఏ లో ఉంది 300 క్లాస్ ఏ లో ఉంది ఇది ఒకప్పుడు 31 ఆర్టికల్ లో ఉంది ప్రెజెంట్ ఇది 300 క్లాస్ ఏ లో ఉంది దీని రిమూవ్డ్ 1978 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 44 ద్వారా రిమూవ్ చేశారు ఈ రైట్ టు లైఫ్ ని మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో జపాన్ నుండి తీసుకోవడం జరిగింది ఏ కంట్రీ నుండి తీసుకున్నామంటే జపాన్ నుండి తీసుకోవడం జరిగింది